యశ్ బాబు సినిమాలకి చాలా సినిమాలకి నేను హీరో పరిచయ గీతం రాశాను ఇంతకుముందు అట్లాగే షాడోలో కూడా ఒక అద్భుతమైన బాణికి తమన్ గారు అందించిన అద్భుతమైన బాణికి రాసే అవకాశం మహేర్ రమేష్ గారు ఇచ్చారు మహేర్ రమేష్ గారి సినిమాలకు రాయడం ఇదే ప్రథమం చాలా మంచి సాహిత్యం సమకూర్చాను ఆ పాట కూడా అందరి ఆదరణను పొందింది ఇందుకు దర్శకుడు మహేర్ రమేష్ గారికి నిర్మాత ప్రసాద్ గారికి తమన్ గారికి అట్లాగే హీరో వెంకటేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఇతర సాంకేతిక కళాకారులకి సాటి రచయితలకు అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. మహేర్ రమేష్ గారితో ప్రతి సినిమాలో నా పాట ఉంటుంది, నాతో ఆయనతో ట్రావెల్ చాలా సంతోషంగా ఉంటుంది. మాకు బాగా కంట్రిబ్యూట్ చేస్తారు, మంచిగా ఇన్స్పైర్ చేస్తారు, మంచి పాటలు తీసుకుంటారు, మంచి పేరు వస్తుంది. అలాగే ఈ సినిమాలో కూడా నా చేత ఒక సరదాగా ఉండే ఒక డ్యాన్స్ నెంబర్ ఒకటిను బాగా సీరియస్గా ఎమోషనల్గా ఉండే సినిమాలో ఒక కీలకమైన సందర్భంలో ఉపయోగపడే ఒక బిట్ సాంగ్ రెండు రాయించారు. రెండు చక్కగా వచ్చాయి, మంచి పేరు తీసుకొస్తుంది. ఎస్పెషల్లీ ఆ థీమ్ సాంగ్ షాడో ఆఫ్ రివెంజ్ అనే పాట సినిమా చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుంది, ఒక కీలకమైన సన్నివేశంలో వస్తుంది. నేను ఆ రోజు తమన్ గారి స్టూడియోలో ఉన్నాను, ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు ఆ ఒక్క సన్నివేశం వరకు రిక్వెస్ట్ చేసి మహేర్ రమేష్ గారిని అడిగి చూశాను. అది నిజంగా రాసిన నాకే ఒక మంచి అనుభూతి, ఒక ఉద్వేగం. సో డెఫినెట్గా సినిమా కూడా ఆడియో లాగే మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పేసి పరశుర ప్రసాద్ గారికి మంచి లాభాలు తీసుకుపెడుతుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. షాడో సినిమా కోసం వెంకటేష్ బాబు గారు కానీ మహేర్ రమేష్ గారు కానీ ప్రొడ్యూసర్ పరశుర ప్రసాద్ గారు కానీ పడ్డ కష్టం నార్మల్ కష్టం కాదండి. రేపు పొద్దున్న మీరు థియేటర్లో సినిమా చూసినప్పుడు మాత్రం సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి, దాంతోపాటు కథ కూడా బాగుంటుందండి, ప్రతి సన్నివేశం పండింది. మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా రిజల్ట్ కోసం. యాక్చువల్గా మీరందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. వెంకటేష్ బాబు గారి క్యారియర్లో బెస్ట్ సినిమా అవుతుంది సార్ ఈ సినిమాలో. మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. అంతకుముందు నేను అసోసియేట్ డైరెక్టర్గా వెంకటేష్ బాబు గారితో పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం పిక్చర్స్ వర్క్ చేశాను, ఒక పెద్ద హిట్. అలాగే డెఫినెట్గా ఈ సంవత్సరం షాడో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాబోతుందని గ్యారంటీగా చెప్పగలను. థ్యాంక్ యూ. ద డే వన్ నుంచి ఏ ఎనర్జీ ఉండిందో మెహర్ స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి ద వే వీ స్టార్టెడ్, సో ద సేమ్ ఎనర్జీ ఈరోజు మెయింటైన్ అవ్వడం కారణం ద బెస్ట్ వే వర్క్ ఈ టుక్ ఫ్రమ్ మీ, ద ఎవర్ గ్రీన్ వర్క్ ఈ టుక్ ఫ్రమ్ మీ. ఐమ్ సో హ్యాపీ విత్ ద అవుట్పుట్ ఈరోజు. ఫిలిం కూడా జస్ట్ వీ సా ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్, సో గుడ్. సో వీ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్, సో హ్యాపీ విత్ ద అవుట్పుట్. అండ్ మై థ్యాంక్స్ టు వెంకటేష్ గారు ఫర్ గ్రేటెస్ట్ సపోర్ట్ అండ్ మెహర్ ఫర్ హ్యావింగ్ గ్రేట్ కాన్ఫిడెన్స్ అండ్ విత్ మీ అండ్ ప్రసాద్ గారు ఫర్ గ్రేట్ ఎంకరేజ్మెంట్ అండ్ కోనా గారు అండ్ గోపిమోహన్ ఫర్ ద గ్రేటెస్ట్ ట్రస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో ఎక్స్పెక్టింగ్ ఎ గ్రేట్ విక్టరీ ఆన్ 26th. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ రిలీజ్ అయ్యే రోజుకి నాకు కూడా రీ రికార్డింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదండి. కానీ మా అందరికంటే చిన్నవాడు తమన్ చాలా అద్భుతమైన రీ రికార్డింగ్ ఈ సినిమాకి ప్రాణం పోశాడు. విజువల్ ఎంత కష్టపడి తీసామో తను అంతకంటే కష్టపడి క్వాలిటీ రీ రికార్డింగ్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. అంటే నన్ను ఎగ్జైట్ చేయడం చాలా కష్టం, కానీ ప్రతి రీలు ప్రతి సీను తను ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు చాలా కష్టపడి దీన్ని లైవ్ రికార్డింగ్తో చాలా ఖర్చు పెట్టి క్వాలిటీగా చేశాడు. అండ్ అలాగే ఈ సినిమాని 6.11.1 3D సౌండ్ ద్వారా ప్రసాద్లో ఒక స్క్రీన్ ద్వారా రిలీజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు తెలిసింది సౌత్ ఇండియాలోనే ఫస్ట్ ఫిలిం, మేము తీసిన వీడియో స్టాండర్డ్కి ఆడియో స్టాండర్డ్ కూడా తోడవబోతుంది ఈ షాడో. అండ్ దానికి మెయిన్ కారణం తమన్. కాపీ చూసాం అండ్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చెప్పగలం 100% ఈ సినిమా వెంకటేష్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలవబోతుంది, సూపర్ హిట్ అవ్వబోతుంది. నా రైటర్స్ కోనా వెంకట్ అండ్ గోపిమోహన్ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం. అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ స్టన్ శివ పిల్లలకి కూడా నచ్చేలాగా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా హ్యాపీగా కూర్చొని చూసేలాగా ఈ సినిమా వచ్చింది, యాక్షన్ కూడా వచ్చింది. సో మీ అందరూ రేపు April 26th నేను చెప్పిన అంశాలని దృష్టిలో పెట్టుకుని సినిమా చూడండి, డెఫినెట్గా ది ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ గారు గివింగ్ మీ దిస్ బిగ్ ఆపర్చునిటీ అండ్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ. ఐ హ్యావ్ టు థ్యాంక్ తమన్ ఫర్ గివింగ్ సమ్ వండర్ఫుల్ మ్యూజిక్
అండ్ చాలా పాటలు దాంట్లో చాలా పాపులర్ అయ్యాయి ఇప్పటికి. 26th వి ఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ నా కెరియర్లో ఒక బిగ్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిల్మ్ రిలీజ్ అవ్వబోతుంది, అది సమ్మర్లో. సో ఐమ్ షూర్ ఇట్స్ గోన్ టు బి అన్ ఆల్రౌండ్ ఫిల్మ్ విత్ ఫ్యామిలీస్ అండ్ మాస్ అండ్ క్లాస్ కాకుండా పిల్లలు అందరూ తప్పకుండా ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. విత్ లాట్ ఆఫ్ స్టైలైజ్డ్ యాక్షన్, లాట్ ఆఫ్ ఎమోషనల్ డ్రామా సీన్సే కాకుండా ఎంటర్టైన్మెంట్, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా బాగా వచ్చినాయి. ఐ హ్యావ్ టు గివ్ స్పెషల్ మెన్షన్ ఫర్ తమన్ ఫర్ గివింగ్ సమ్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. కాపీ చూసిన తర్వాత ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. తప్పకుండా ఆఫ్టర్ లాంగ్ టైమ్ సమ్మర్లో ఒక బిగ్ యాక్షన్ ఎంటర్టైనింగ్ ఫిలిం తప్పకుండా ఇది ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ మెహర్ ఇస్ ప్రెజెంటెడ్ మీ వెరీ వెల్ అండ్ ఆల్ ది అదర్ టెక్నీషియన్స్ కోన వెంకట్, శ్యామ్, ప్రకాష్, స్టంట్ శివ, ఎవ్రీబడి ఈస్ డన్ అ ఎక్సలెంట్ జాబ్. సో నా ఫ్యాన్స్కి ప్రేక్షకులకి చాలా రోజుల తర్వాత ఒక బిగ్ ఫిలిం వీ గోన్ టు గివ్. సో ఐ హోప్ ది ఆల్ ఎంజాయ్ ఇట్ అండ్ ఐ రిక్వెస్ట్ వెరీ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద ప్రెస్ హూ ఆల్వేస్ సపోర్టెడ్ మీ అండ్ ఎన్కరేజ్ మీ డూయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిలిమ్స్. సో వాళ్ళ ఎన్కరేజ్మెంట్ ఎప్పుడు ఉండాలని దట్స్ థ్యాంక్ యూ సో మచ్.